हेलो फ्रेंड्स, वेलकम टू जेआर क्रिएटिव आइडियाज। ఈ రోజు మనం సమ్మర్ వేడి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవడానికి అవసరమయ్యే సమ్మర్ జ్యూసెస్ ని తయారు చేద్దాం। ముందుగా వాటర్ మిలాన్ జ్యూస్ తయారు చేద్దాం। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ మిలాన్, పుదీనా, షుగర్, సాల్ట్, లెమన్, ఐస్ క్యూబ్స్। ముందుగా వాటర్ మిలాన్ ను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం। ఈ వాటర్ మిలాన్ ముక్కలు తినడం వల్ల గాని జ్యూస్ తాగడం వల్ల గాని చాలా ఉపయోగాలు ఉంటాయి। ఈ వాటర్ మిలాన్ జ్యూస్ తాగడం వలన సమ్మర్ లో ఎండవేడి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు। ఈ వాటర్ మిలాన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి। కడుపులో మంట ఉన్నప్పుడు ఈ వాటర్ మిలాన్ జ్యూస్ తాగితే కడుపులో మంట వెంటనే తగ్గుతుంది। ఈ వాటర్ మిలాన్ జ్యూస్ సమ్మర్ లో డిహైడ్రేషన్ కాకుండా హెల్ప్ చేస్తుంది। ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ మిలాన్ జ్యూస్ ని మనం ప్రతిరోజు తాగడానికి ప్రయత్నిద్దాం। మామూలుగా చేసే వాటర్ మిలాన్ జ్యూస్ లాగా కాకుండా దీనిలో పుదీనాతో కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ జ్యూస్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వాటర్ మిలాన్ ముక్కలు వేసుకుందాం। దీనిలోనే 8-10 పుదీనా ఆకులు, 2 స్పూన్ల షుగర్ వేసుకుందాం। షుగర్ మన ఇంట్రెస్ట్ బట్టి వేసుకోవాలి। 1/2 స్పూన్ లెమన్ జ్యూస్, 1 చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం। సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీ వాటర్ మిలాన్ జ్యూస్ రెడీ అయింది। ఇప్పుడు దీన్ని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం। ముందుగా గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం। ఇప్పుడు దీనిలో వాటర్ మిలాన్ జ్యూస్ వేసుకుందాం। గార్నిషింగ్ కోసం దీనిలో పైన పుదీనా ఆకులను వేసుకుందాం। ఈ వాటర్ మిలాన్ జ్యూస్ను ప్రతిరోజు ఒక గ్లాస్ తాగితే సమ్మర్లో ఎంతో హాయిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది। ఇప్పుడు ఇంకొక జ్యూస్, సపోటా జ్యూస్ కూడా తయారు చేద్దాము। సపోటా జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి। సపోటాలో విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి। నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ సపోటా జ్యూస్ తాగితే వెంటనే శక్తినిస్తుంది। సపోటాలు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, షుగర్, మిల్క్, ముందుగా సపోటాలను పీల్ తీసి గింజలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ ముక్కలను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి। ఇందులోనే 2 స్పూన్స్ షుగరు, కొద్దిగా పాలు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినన్ని పాలు పోసుకొని అన్నీ కలిసేట్లు ఒకసారి మిక్సీ చేసుకుంటే సపోటా జ్యూస్ రెడీ అయినట్లే। ఇప్పుడు దీన్ని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం। ముందుగా ఈ జ్యూస్ని గ్లాసుల్లో పోసుకొని పైన జీడిపప్పు, బాదం పప్పు ముక్కలతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సపోటా జ్యూస్ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో। మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం।